ఉద్యోగాలు అడిగితే ఆత్మహత్యలే శరణ్యమని నిరుద్యోగుల ఆత్మహత్యలను చూసిరు.
ఇవాళ ఉద్యోగుల యొక్క బదిలీల పేరుతో బలి చేసుకుంటా ఉన్నారు. నరబలి జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి దీన్ని ఆపడం కోసం ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క ఉద్యోగి ఐక్యంగా పోరాటాలు చేయాలి. కానీ ఊపిరి తీసుకోవద్దు, ఆత్మహత్యల వైపు పోకూడదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన, ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన ఉన్నది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగపరంగా వచ్చేటువంటి అన్ని హక్కులను మరి కాపాడాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈరోజు మా యొక్క గోడును, ఈ రాష్ట్ర ఉద్యోగుల యొక్క బాధలను మరి అంబేద్కర్ గారికి తెలియజేయడం కోసం అంబేద్కర్ గారి ద్వారానైనా ఈరోజు ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడే కూర్చుంటాం, ఈ దీక్ష కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యోగుల యొక్క ఆమోదయోగ్యమైన బదిలీలు జరిపేంత వరకు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎన్ఎస్సీ అధ్యక్షుడు మన బలమూరు వెంకట్ గారు, మేమందరం కూడా ఈ యొక్క ఉద్యోగుల యొక్క బాధలను అర్థం చేసుకొని, మానసిక ఆవేదనను అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యోగులకు అనుకూలంగా ఈరోజు ఈ పోరాటంలో మేము పాల్గొనడం జరుగుతుంది. అందరు కూడా ఇది తెలంగాణలో ప్రతి ఒక్క ఉద్యోగికి సంబంధించిన అంశం. మీరందరూ కూడా దయచేసి మాకు సహకరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ జియోని రద్దు చేసే వారికి మా యొక్క దీక్షని కొనసాగించే దానికి మాకు కనుక అనుమతి ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. Yes, 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 yes